ఈరోజు ఒక బహుకరమైన కార్యక్రమం వీడియో ఆన్ అయింది కదా. ఇంతవరకు కూడా మరి మనకి ఊహ వచ్చినప్పటి నుంచి ఎంతో మంది మరి ముఖ్యమంత్రులు మారారు. ఎంతో మంది కూడా ఈ రోజు మనం చాలా మటుకు మనకు ఊహించిన రీతిలో ఇప్పుడు మన జగనన్న పాదయాత్రలో మన మహిళల మరి సాధక బాధలు విడి ఈరోజు మరి ఇంత బహుత్తరమైన కార్యక్రమాన్ని వైఎస్ఆర్ చేయుత అంటే 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి ఈరోజు ప్రతి ఏటా 18,750 రూపాయలు ఇవ్వడము ఈరోజు ప్రారంభించడం చాలా చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఏ నాయకుడు చేయని పని ఈరోజు మహిళను గుర్తించి అందులో నేరుగా ఏ ఎమ్మెల్యేతో అవసరం లేకుండా ఏ అధికారులతో అవసరం లేకుండా ఈరోజు నేరుగా మీ మహిళల అకౌంట్లో వేయడము చాలా చాలా చరిత్రలో నిలబడిపోయినా ఈరోజు జగనన్న మనకి ఈ పథకాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజు మీరంతా కూడా ఈరోజు మీకు అందరికీ కూడా సుమారుగా దాదాపు మనకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళందరికీ కూడా ఈరోజు సుమారుగా అంటే మొత్తం 4 ఏళ్ళకి కలిసి 98,76,000 మనకి మరి ఇస్తుంటే ఈరోజు మొదటి విడతలోనే సుమారుగా 24,69,00,000 కర్నూలు జిల్లా మొత్తం 1,82,00,000 మంది మంజూరు అయినది 13,66,00,000 మందికి పట్టు విడుదల వేయడం చాలా గర్వంగా చెప్పుకో. మరి చెప్పిన మాట విధంగా ఏవేవైతే మేము ప్రతి గ్రామంలో తిరిగాం, ఎల్లుర్తిలో కూడా ప్రతి వార్డుకు వచ్చాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన గవర్నమెంట్ రాకముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మన కర్మ వాళ్ళు చేయాల్సిన పనులు మనం మీద వేసుకొని ఆ రోజు ఒక్కటే మాట చెప్పాడు మన జగనన్న, మీరు వెళ్ళండి ప్రతి గ్రామం వెళ్ళండి, ఇవన్నీ కూడా పథకాలు మన గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా జగనన్న ఇస్తాడని చెప్పి మీరు మంచి భరోసా ఇచ్చిరండి ప్రతి గ్రామానికి వెళ్ళి అని చెప్పేసి ఆ రోజు మాకంతా చెప్పినారు. మేమంతా కూడా మీ గ్రామాలకు వెళ్ళి మీ టౌన్లో కూడా వెలుగులో కూడా మీ వాటి వాటుకు వచ్చి మేమంతా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళందరికీ కూడా ప్రతి వాళ్ళకు కూడా 45 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ లోపల ఈ పథకం వర్తింపజేస్తుందమ్మా అని చెప్పేసి ప్రతి ఒక్కరికి మాటిచ్చాము ఆ రోజు. ఈరోజు మరి అన్ని పథకాలతో అంటే ఈ పథకమే కాదు మొత్తం ఏవేవైతే మరి అమ్మ ఒడి అయితేనేమి, రైతు భరోసా అయితేనేమి, ప్రతి ఒక్కటి కూడా మద్యపాన నిషేధం అయితేనేమి, ప్రతి దాంట్లో మన గవర్నమెంట్ వచ్చి సంవత్సరం ఉండేది కానీ సంవత్సరం లోపలే ప్రతి పథకాన్ని వర్తిస్తూ జగనన్న ఈరోజు ముందంజలో ఉన్నాడు. మన మీరంతా చూసింటారు టీవీలలో పేపర్లో ఈరోజు రాష్ట్ర మన ఇండియాలోనే 1 ముఖ్యమంత్రిగా ఈరోజు జగనన్న ఎన్నికైనారంటే చాలా సంతోషంగా, ఎందుకంటే ఆయన చేసే ప్రతి పనిలో కూడా న్యాయం ఉంటుంది, వేసే ప్రతి అడుగులో కూడా న్యాయం ఉంటుంది. అన్నకి ప్రేమాభిమానాలు ఉంటాయి ప్రతి కులాల వారిగా చేసేది అట్లాంటి పనులు చేస్తాడు మన జగనన్న. కానీ మరి తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు కులాలకి మరి కోట్లాటలు పెట్టుకుంటూ ప్రతి కులాలని చీల్స్తూ ప్రతి కులాల పేరిట రాజకీయం చేస్తూ ఆ 5 ఏళ్లలో ఇవన్నీ చేయకుండా ప్రజలు అనేది కనపడకుండా ఎంతసేపు తన చుట్టూ కోవట్లను నిర్మించుకొని వాళ్ళకు మాత్రమే లబ్ధి కూరేటట్లు 5 ఏళ్ళు పరిపాలన చేశారు. ఈ రోజు మన ఏబీఎంలో మాట్లాడుతున్నాడు, నేను కర్నూలు జిల్లాలోనే ఏవో ఫస్ట్ సరిగా ఏదో ఆగస్టు 15 రోజుకి వచ్చి ఏమేమో చెప్పిపోయినా నేను చేశాను. నువ్వు చెప్పిపోయినా కరెక్టే, చేసేది ఏదైనా ఉందా అని అడుగుతున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్కరిని ప్రజలను పట్టించుకోకుండా అందులో పత్తికొండకు కూడా 65 చెరువులు తెచ్చినా మేమేంటి మాట్లాడినాడు దాంట్లో ఏబీఎంలో మీరు చూసినారు లేదో నేను చూసిన ఆయన మాట్లాడేది 65 చెరువులలో ఆయనకి ఫస్ట్ స్టార్టింగ్లోనే పత్తికొండ గుర్తు వచ్చింటే ఆయనకి ఈ పాటుగా 65 చెరువులు వెళ్ళి 105 చెరువులలో ఫుల్గా పారేటివి అదే నిదర్శనం. ఈ రోజు ఏదో ఎలక్షన్లు ఉన్నాయని చెప్పేసి మళ్ళీ 5 సంవత్సరాలకు ఆయనకు పత్తికొండ గుర్తు వచ్చి అలా ఆయన ఏదో మాట్లాడుతున్నాడు. ఈరోజు 65 చెరువులకు మేమే చేసినాం, నువ్వు ఆ రోజు 5 ఏళ్ల కిందట నువ్వు ఎక్కిన నువ్వు ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రజలు గుర్తొచ్చి నియోజకవర్గాలు గుర్తొచ్చింటే ఈరోజు మా పత్తికొండకి దుస్థితి పట్టాలని చెప్పేసి నేను గర్వం ఈరోజు మాట్లాడుతున్నా. ఈరోజు మన మేము మీకు కనపడలేదని అడుగుతున్నా. ఈరోజు మరి వెల్లుర్తిలో 15 రోజులకు ఒకసారి టౌన్లో నీళ్ళు వచ్చేవి, ఆ రోజు మేము ఎలక్షన్ల కంటే ముందు వచ్చి మాటిచ్చాం మన గవర్నమెంట్ వస్తుంది
మన జగనన్న వస్తాడు ఖచ్చితంగా మీకు మంచినీటి సమస్యలు లేకుండా తీరుస్తామని చెప్పి కూడా ఆ రోజు చెప్పిపోయినాం. ఈ రోజు అదే విధంగానే 3 కోట్ల 10 లక్షలతో ఈరోజు హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి పైప్ లైన్ తీసుకొని వచ్చి ఈరోజు 1 నెల లోపల పని ప్రారంభించినామన్నా 20 రోజుల కిందట అని చేసి ప్రతి ఒక్కరికి మంచినీటి సమస్య లేకుండా చేస్తామని చెప్పి ఇప్పుడు కూడా సర్వంగా చెప్తున్నారు. ఆ నీరు సమస్య తీర్చి మళ్ళీ మీ దగ్గరకు వస్తానని చెప్పి నేను సగర్వంగా చెప్పుకుంటున్నాను మీకు అందరి ఎదుట. కాబట్టి చేసేవాళ్ళు ఎప్పుడు కూడా తాగరు. ఈరోజు జగనన్న అంటే జనం అంటే జగనన్న అని చెప్పేసి ఈరోజు సగర్వంగా చెప్పుకుంటున్నాం. పెద్ద పెద్ద కంపెనీలతో ఈరోజు మరి ఐటీఐ కంపెనీ అయితేనేమి అమూల్ అయితే ఇవన్నీ పెద్ద పెద్ద కంపెనీలతో మరి ఈరోజు కుంభకాయ అన్న ఈరోజు అందరితో ఈరోజు చాలా మహిళలందరితో కూడా లాభపాటలు కావాలని కేవలం మన మహిళల దృష్టిలో పెట్టుకొని పెద్ద పెద్ద కంపెనీలతో ఈరోజు మరి బంధాలు అనుబంధాలన్నీ సమకూర్చుకొని ఈరోజు మరి ముందుకెళ్తున్నారు. ఎందుకంటే ఈరోజు ఇచ్చినది 18,500 మీకు ఎందుకు ఇస్తున్నారు, మీరు ఏం చేస్తున్నారు అనే క్వశ్చన్ వేయరు అన్నా. కానీ మనము అన్ని ఇచ్చిన డబ్బుతో మనం ఏం చేస్తున్నాం, మనం దానివల్ల ఎన్ని ఉపయోగాలు చేసుకోవాలి, ఎన్ని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవాలి, ఎన్ని చేసుకోవాలి. ఒక గేదె కొనుక్కున్న పాలను కూడా మీరు కేంద్రం రైతు భరోసాలో కేంద్రంగా ఏర్పాటు చేస్తాడు అమూల్ వాళ్ళతో డీల్ చేసుకున్నారు. అది కూడా మీ గ్రామంలోనే రైతు భరోసాలోనే రైతు భరోసా కేంద్రాలు వస్తాయి మనకు కూడా కొత్తగా ఏర్పాటైతే ఒక సంవత్సరం మళ్ళీ ఇట్లాంటప్పుడు కల్లా కొత్త కొత్త బిల్డింగ్లు తయారు చేస్తాం. దాంట్లోనే మీరు ఒక పాల ఒక గేదెను తీసుకొని దాన్ని కూడా మీరు ఊర్లోనే కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు పాల కేంద్రాన్ని. మిగతా వ్యాపారులు కూడా ఇవి చేతంతో చేస్తుంటారు వర్కులన్నీ కూడా హస్తఫలలు చేసేవాళ్ళు వాళ్ళ ప్రావీణ్యతను బట్టి ఇవన్నీ కూడా మీ ఇష్టం వచ్చినట్లు దాన్ని ఏదైనా కానీ ఖర్చు పెట్టుకొని మరి ప్రతి మహిళ ముందడుగు వేయాలి. చైతన్యంతో ప్రతి మహిళ ముందుకు రావాలి, ఉత్సాహంతో ప్రతి మహిళ ముందుకు రావాలి, ధైర్యంతో ప్రతి మహిళ ముందుకు రావాలి అనే ఉద్దేశంతోనే ఈరోజు జగనన్న మరి ఇవన్నీ పథకాలలో ప్రత్యేకమైనది ఇది. సంవత్సరానికి 18,500 అంటే దీంతో బేసిక్ తీసుకొని మరి బ్యాంకులతో కూడా అనుసంధానం కలిపి మీకు ఇవన్నీ కూడా చేయడం. ఎందుకంటే మనమంతా కూడా బాగుండాలి, మహిళలలో చైతన్యపరచాలి ప్రతి మహిళలకు అని చెప్పేసి ఈరోజు ధైర్యంగా ప్రతి మహిళలు ముందుకు రావాలి అక్క చెల్లమ్మలు అని చెప్పేసి ఎంతో ఈరోజు మనకి భరోసా ఇచ్చిన అన్న ప్రతి ఒక్కరికి తోడుకుంటున్న వాళ్ళు ఉంటాం. లేని వాళ్ళు చాలా మంది ఉంటారు, నాకు ఆ తమ్ముడు లేకపోయినే నాకు ఆ అన్న లేకపోయినని. ఎవ్వరు కూడా రాష్ట్రంలో అన్న లేడు తమ్ముడు లేడు అనేది లేకుండా చెప్పిన అందరికీ కూడా అన్న తమ్ముడు అయినాడు మనవడైనాడని చెప్పేసి గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మీరు